ఇవాళ మూడు జిల్లాల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9:30 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 చింతలపూరిలో, మధ్యాహ్నం 1:30 వెనుకొండలో, మధ్యాహ్నం 2:30 కృష్ణా జిల్లా నందిగామలో జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాంబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లాలో మరి కొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఆ జిల్లాలో పాలకొల్లులో 9:30 జగన్ ప్రచార సభ నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా చింతలపూడి చేరుకుని ఇదే జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో కూడా జగన్ పర్యటిస్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇదే జిల్లా నుంచి పోటీ చేయటం, అటు భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయనుంటాం. అదే రకంగా పక్క నర్సాపురం పార్లమెంట్ లో నాగబాబు పోటీ చేస్తుంటాం ఎంపీ అభ్యర్థిగా. ఈ రెండింటి మధ్యగా ఉన్న కేంద్రమైన అటు భీమవరం నర్సాపురం మధ్య ఉన్న పాలకొల్లులో ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. మొన్న కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కూడా పాలకొల్లులో సభ నిర్వహించడం జరిగింది. పాలకొల్లు నియోజకవర్గాన్ని చాలా కీలకంగా తీసుకుని ఎక్కడైనా సరే ఈసారి తప్పకుండా విజయం సాధించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలకొల్లులో బహిరంగ సభ పెట్టాడు. మరోవైపు చింతలపూడి చూసుకున్నట్టయితే చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. అక్కడ కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే ఉద్దేశంతోనే ఈ రెండు ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే చింతలపూడి చూసుకుంటే చింతలపూడి, కోయిలగూడెం, పోలవరం అనే నియోజకవర్గాలు కవర్ అయ్యపరుస్తుంది. మరో పక్క పాలకొల్లు సభ నిర్వహించడం ద్వారా పాలకొల్లు, ఆసంట, భీమవరం, నర్సాపురం నాలుగు నియోజకవర్గాలు కేంద్రంగా ఉన్న ఈ పాలకొల్లులో సభ నిర్వహించడం ద్వారా మొత్తం జిల్లాలో ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయొచ్చనే ఉద్దేశంతో తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ ప్రణాళిక రూపొందినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గత ఎన్నికల్లో జిల్లాలో ఒక సీటు కూడా సాధించిన నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. మొదటిసారిగా పోలవరం నియోజకవర్గం కోయిలగూడలో సభ పెట్టడం జరిగింది. మరోసారి ఇక్కడ పాలకొల్లు, చింతలపూడిలో ఈ రోజు పర్యటన చేస్తున్నారు. మరోసారి కూడా వచ్చి మరో రెండు నియోజకవర్గాలు కూడా పర్యటిస్తారని తెలిసింది. గత ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించినప్పటికీ ఈసారి మాత్రం జిల్లాలో దాదాపు 10 సీట్లు పైగా కైవసం చేసుకుని రాష్ట్రంలో అధికారం రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించడం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపట్లో పాలకొల్లు, అనంతరం చింతలపూడిలో సభ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.